హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ డిగ్రీ పీజీ బీటెక్ పరీక్షలు హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతాయి ఫైనల్ ఇయర్స్కి అందులో ఎటువంటి డౌట్ అయితే మనకైతే అవసరం లేదు మరి బ్యాక్లాగ్కి సంబంధించి కూడా చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి వాటికి సంబంధించి మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలానే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి సంబంధించి కూడా మనమైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లో వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోయినట్ైతే మనకి పేపర్ లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది యూజి పీజీ పరీక్షలకు ఓకే అని ఈ న్యూస్ ఎందుకు రావడం జరిగిందంటే నిన్న ఆదిమల సురేష్ గారు అంటే ఏపీకి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మనకు ప్రెస్ మీట్ అయితే పెట్టి అందులో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది అందులో చాలా ఇన్ఫర్మేషన్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది దాంతోపాటు ఎగ్జామ్స్ కూడా డిస్కషన్ అయితే చేయడం జరిగింది అందులో ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు బీటెక్ చదువుతున్నట్టయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అన్న దాని గురించి కూడా ఆయన అయితే కొంచెం క్లారిటీ క్లారిటీ లేకుండా కొంచెం అటు ఇటుగా మాట్లాడడం అయితే జరిగింది అంటే మనకి ఆయన ఆయన దృష్టిలో అది ఓకే అయిండొచ్చు బట్ మనకైతే ఇంకా దాంట్లో అర్థం కాలేదు అసలు ఏం మాట్లాడినాడు అన్న దాని గురించి మీరు నా ఓల్డ్ నిన్న నైట్ అప్లోడ్ చేసిన వీడియో చూసినట్టయితే అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక మెయిన్ మనం ఈ న్యూస్కి వచ్చినట్టయితే ఇందులో మనకు ఫైనల్ ఇయర్స్కి అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని మనకు ఆల్రెడీ తెలుసు దానికి సంబంధించి న్యూస్ ఇక్కడ అయితే ఉంది ఆదిమూలపు సురేష్ గారు అయితే ఏం చెప్పారంటే ఖచ్చితంగా యూజీసీ గైడ్లైన్స్ ఫాలో అవుతూ మేము ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మెయిన్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు గవర్నమెంట్ నుంచి పలానా డేట్లో ఎగ్జామ్ పలానా షెడ్యూల్ అని ఎట్టి పరిస్థితిలో రిలీజ్ అవ్వడం లేదు ఇది మీరు ఏదైతే యూనివర్సిటీకి చదువుతూ ఉంటారో అంటే మీరు అఫ్లియేటెడ్ కాలేజెస్లో కావచ్చు డైరెక్ట్ యూనివర్సిటీస్లో చదువుతుంటారో ఆ యూనివర్సిటీ వాళ్ళే మీకు ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేసి మీకైతే చెప్తారు ఆ డేట్స్ లో మీకైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి వాళ్ళు అయితే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్ లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు మీరు కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది మరి బ్యాక్లాగ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్లాగ్స్ మీద కూడా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ఎటువంటిది చిన్న స్టేట్మెంట్ కూడా చేయలేదు మరి ఈ కంప్లీట్ డేషన్ అంతా మనకు యూనివర్సిటీస్కే వదిలేసినట్టయితే తెలుస్తుంది మరి యూనివర్సిటీస్ ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయదలుచుకోలేదు అని నేనైతే అనుకుంటున్నా కాబట్టి దానికి సంబంధించి కూడా మనకైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ మనకి ఇప్పుడైతే రాదు మెయిన్గా ఫస్ట్ ఫైనల్ ఇయర్స్కి ఏదైతే ఉన్నారో వాటికి సంబంధించి మనకి షెడ్యూల్ అయితే వస్తుంది ఆ షెడ్యూల్ అంటే ఫైనల్ ఇయర్స్లో ఎగ్జామ్స్ ఏవైతే రాస్తారో ఆ సబ్జెక్ట్లో ఎవరికైనా పాస్డౌట్ బ్యాచెస్కి బ్యాక్లాగ్స్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా అటెంప్ట్ చేసుకొని రాయొచ్చు ఆ అవకాశం అయితే ఉంటుంది బట్ మిగిలిన ఇయర్స్లో ఉన్న వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉన్న దాని గురించి అయితే మనకైతే ఇంకా క్లారిటీ అయితే లేదు బట్ కన్ఫామ్గా యూనివర్సిటీస్ వాళ్ళు కూడా దాన్ని కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా మేబీ వాళ్ళు కూడా షెడ్యూల్ అయితే డిజైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ అయితే క్యాన్సిల్ అవుతాయని లేదు ఎందుకంటే మనకు డిగ్రీకి తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కే మనకి ఇంకా జస్ట్ ప్రమోట్ చేస్తున్నామని చెప్పారు కానీ ఎక్కడా కూడా క్యాన్సిల్ అని చెప్పలేదు దాంతోపాటు మేము యూజీసీ గైడ్లైన్స్ ఫాలో అవుతామని కూడా చెప్పారు ఈ రెండింటికి సంబంధం అయితే లేదు ఎందుకంటే యూజీసీలో కంప్లీట్గా ఎగ్జామ్స్ పెట్టకూడదని ఉంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి బట్ మనకి ప్రమోట్ అంటే జస్ట్ ప్రమోట్ చేస్తారు నెక్స్ట్ సెమిస్టర్కి ఆ తర్వాత మనకి లైన్ క్లియర్ అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కాబట్టి మరి ఈ రెండిట్లో ఏది వాళ్ళు ముందుకు తీసుకెళ్తారన్నది మనం అయితే చూడాల్సి ఉంది బట్ దాని గురించి అయితే ఇంకా మనమైతే వెయిట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ న్యూస్ అయితే వస్తుంది ఇక్కడ మెయిన్గా ఖచ్చితంగా మనకి ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీస్కి వీళ్ళైతే అలాట్ చేసేసారు ఇంకా గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్స్పై ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే మేబీ ఉండకపోవచ్చు మరి మెయిన్గా ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది అదేంటంటే చాలా మందికి ఆఫ్లైన్లో జరుగుతాయా ఆన్లైన్లో అనే డౌట్ అయితే ఉంది మనకు నిన్న మంత్రి గారు చెప్పిన మీటింగ్లో చూసినట్టయితే మనకు క్లియర్గా ఒక మెయిన్ పాయింట్ అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది అదేంటంటే ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని కేవలం మార్క్ టెస్ట్కి కావచ్చు లేదంటే ఎంట్రన్స్ ప్రాక్టీస్ టెస్ట్కి కావచ్చు ఇంకా లేదంటే జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ పర్పస్ మాత్రమే లిమిట్ చేశాము ఇంకా ఫర్దర్గా ఎటువంటి దానికి ఆన్లైన్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదని అయితే చెప్పారు దీన్ని బట్టి మనకు బేస్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది యూనివర్సిటీ వాళ్ళు కూడా దీనిపైనే కొంచెం ఆఫ్లైన్లో కండక్ట్ చేయడానికే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని మంత్రి గారు అయితే చెప్పారు బట్ ఏదేమైనా మనకైతే ఆఫ్లైన్లోనే ఎగ్జామ్స్ ఉంటాయని అనుకోండి బట్ ఫర్దర్గా మీరైతే మీ కాలేజీ నుంచి వచ్చే షెడ్యూల్ కోసం వెయిట్ చేయగా తప్పదు ఇంకా ఏంటంటే చాలామంది అడుగుతున్నది ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఆల్రెడీ ఆగస్టు నైన్త్ ఆగస్ట్ టెన్త్ ఇలా డేట్స్ అయితే ఇచ్చేసారా అని అయితే చెప్తున్నారు కన్ఫామ్గా ఆ డేట్స్లో అయితే ఎగ్జామ్స్ ఉండే ఛాన్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఉందండి కాబట్టి మీరు ఏమే ఏదేమైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడం బెటర్ అని నా ఒపీనియన్ ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో తెలుసుకున్నది మీ ఇన్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చదివినా అదే ఉంటుంది అందులో పెద్ద కొత్తగా అయితే ఏముండదు కాకపోతే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేనైతే నా వర్డ్స్లో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి మరీ ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి